శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ప్రియమైన బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మీక తండ్రి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు బ్రాహ్మణులైన మీరు ఈ యజ్ఞ రక్షకులు మీరు మహిమా యోగులుగా అవుతారు కానీ మీరు పూజలు చేయించుకో జాలరు బాబా ప్రశ్న అడుగుతున్నారు పిల్లలైన మీరు జ్ఞానంలో పరాకాష్ట అవస్థకు చేరుకున్నప్పుడు మీ స్థితి ఎలా ఉంటుంది బాబా జవాబు చెప్తున్నారు ఆ సమయంలో మీ స్థితి అచలంగా స్థిరంగా ఉంటుంది ఏ విధమైన మాయా తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు మీరు కర్మాతీత స్థితిని పొందుకుంటారు ఇంతవరకు పూర్తి పరాకాష్ట లేనందున మాయా తుఫాన్లు స్వప్నాలు మొదలైనవి వస్తాయి ఇది యుద్ధ మైదానము కొత్త కొత్త ఆశలు ప్రకటమవుతాయి కానీ వీటితో మీరు భయపడరాదు తండ్రి నుండి శ్రీమతం తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి ఈరోజు పాట మిమ్మల్ని పొంది మేము ఈ ప్రపంచమునే పొందుకున్నాము ఓం శాంతి ఈ పాటను పిల్లలు అనేక సార్లు విన్నారు ఇప్పుడు దాని అర్థంలో స్థితమవ్వాలి ఇప్పుడు మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని లక్ష్యాన్ని పెట్టుకున్నారు వారిని అర్ధకల్పం నుండి స్మృతి చేశాము రావణుడు వారసత్వాన్ని లాక్కుంటాడు ప్రపంచంలోని వారికి ఈ విషయాలు తెలియవు పిల్లలైన మీకు తెలుసు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము ఇది ఏ మనుషులది కాదు ప్రజాపిత ఈ యజ్ఞాన్ని రచించలేదు ఇది రుద్ర యజ్ఞం జ్ఞానసాగరులు లేక శివుడు ఈ యజ్ఞాన్ని రచించారు మనుషులు అనేక ప్రకారాలైన యజ్ఞాలు రచిస్తూ ఉంటారు కదా ఉదాహరణకి దక్ష ప్రజాపతి అని అంటారు ఇప్పుడు దక్ష ప్రజాపతి లేనే లేడు బ్రహ్మయే ప్రజాపిత దక్ష ప్రజాపతి పదం లేక పేరు ఎచ్చటి నుండి వచ్చింది ఇది తప్పుగా తయారు చేయబడిందని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు శాస్త్రాల్లో కూడా చాలా పొడువైన విస్తారమైన పెద్ద పెద్ద కథలు రాసేసారు ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు ఇంతవరకు దేనినైతే వింటూ వచ్చారో దానినంతా మర్చిపోండి ఇప్పుడు నేను మీకు ఏది వినిపిస్తున్నానో అది మాత్రమే వినండి ప్రజాపిత అయితే ఒక్కరే ఉంటారు కదా ఇక్కడ రచింపబడే యజ్ఞాలన్నీ మెటీరియల్ యజ్ఞాలు కానీ ఇది ఆత్మీక తండ్రి రచించిన ఆత్మీక యజ్ఞము ఇందులో కూడా తప్పకుండా బ్రాహ్మణులు కావాలి ఆ బ్రాహ్మణులైతే వంశస్థులు మీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు ఎప్పుడూ పూజారులుగా అవ్వచాలరు మీరు పూజ్యులుగా అవుతారు వారు పూజారులుగా ఉంటారు మీరు గాయన యోగ్యులుగా అవుతారు ఇప్పుడే మీకు పూజలు జరగవు దేహదారులను పూజిస్తే అది తప్పు అవుతుంది సత్యుగంలోని దేవతలే పవిత్రంగా ఉంటారు హిందువుల ఆచార వ్యవహారాలలో పతియే స్త్రీకి గురువు ఈశ్వరుడు సర్వస్వం అని చెప్తారు కావున స్త్రీ పతి చరణాలను కడిగి ఆ నీటిని త్రాగుతుంది ఆ రోజుల్లో అయితే ఆ అలవాటు లేదు సివిల్ వివాహాల్లో పతియే నీకు గురువు ఈశ్వరుడు మొదలైన వారని చెప్పరు ఇదంతా మోసము అందుకే చిత్రాలలో కూడా లక్ష్మి నారాయణుని పాదాలు వత్తినట్లు చేయించారు లక్ష్మి కూడా ఈ పనులన్నీ చేస్తూ ఉండేదని భావిస్తారు అందుకే హిందూ నారి కూడా ఈ విధంగా అనుసరించాలని అంటారు జీవిత భాగస్వామితో ఈ పని చేయించవచ్చా రకరకాల వారు ఉంటారు ఏ ఆచారాన్ని చూస్తారో దాన్ని చిత్రంగా తయారు చేస్తారు ఇప్పుడు వాస్తవానికి అక్కడ లక్ష్మి కూర్చుని పాదాలు వత్తదు తండ్రి అంటున్నారు నేను వచ్చి ద్రౌపది పాదాలను ఒత్తుతాను కానీ వారు కృష్ణుని రూపాన్ని ఇచ్చేశారు ఇవన్నీ వ్యర్థ మాటలు అక్కడ రామునునికి నలుగురు సోదరులు ఉండరు అచ్చట పుత్రుడు కూడా ఒక్కరే ఉంటాడు నలుగురు పుత్రులు ఎక్కడి నుండి వస్తారు తండ్రి అంటున్నారు నేను మీకు ఈ సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను ఈ విషయాలు పిల్లలైన మీకు అర్థం చేయించబడతాయి మీరు ఇలా అర్థం చేయించవచ్చు మీరు చేయించే ప్రమాణము అసత్యమైనది గీతను కృష్ణుడు గాయనం చేశాడని అంటారు చేతికి గీతనిచ్చి ఈశ్వరుడు ఎదుట ఉన్నారని భావించి సత్యమే చెప్పమంటారు కృష్ణ భగవానుడు ఎదుట ఉన్నట్లుగా భావించమని చెప్పరు ఈ పదాలు ఈశ్వర్ని కొరకే చెప్తారు కావున గీతా భగవానుడు కృష్ణుడు అనే వ్యాఖ్యలను ఇప్పుడే బుద్ధి నుండి తీసేయండి అసత్య ప్రమాణం చేస్తున్నందున అందులో శక్తి లేదు యాక్యురేట్గా ఉన్నవారు ఒక్క ధర్మరాజు మాత్రమే వారే సత్యమైన సుప్రీం జడ్జ్ సత్యుగంలో అయితే జడ్జ్ మొదలైన వారు ఉండరు ఎందుకంటే అచ్చట ఇటువంటి విషయాలు ఉండవు అందరూ లెక్కాచారాన్ని పూర్తి చేసుకుని అచ్చటికి వెళ్ళిపోతారు మళ్ళీ క్రొత్తగా సతో ప్రధాన సతో రజోతమోలోకి వస్తారు మీరు చూచే ప్రతి వస్తువు కొత్తదాని నుండి తప్పకుండా పాతదిగా అవుతుంది ప్రపంచంలో ఏ వస్తువైనా కొత్తదాని నుండి పాతదిగా అయిపోతుంది ఇది పాత ప్రపంచం కానీ ఎంత పునరాత కానీ ఎంత పురాతనమైందో ఎవ్వరికీ తెలియదు ఏ వస్తువైనా సదా నాలుగు భాగాలలో పంచబడుతుంది ఇచ్చట కూడా నాలుగు యుగాలున్నాయి మొదటిది పూర్తి కొత్తది నాలుగవది పూర్తి పాతది మొదటి సగము పాతదిగా అవుతుంది తర్వాత పూర్తి పాతదిగా అయిపోతుంది విరిగిపోయేందుకు పూర్తి సిద్ధంగా ఉంటుంది ఈ కల్పము ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు ఇప్పుడు మీరు చివరిలో నిలిచి ఉన్నారు అంతిమ జన్మలో మీరు తండ్రి నుండి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం పొందుకుంటారు సత్యత్రేతాయుగాలలో ఇరవై ఒక్క జన్మలు దాప్ర యుగాలలో అరవై మూడు జన్మలు ఎందుకవుతాయి ఎందుకంటే పతితముగా అయినందున ఆయువు తగ్గిపోతుంది అర్ధకల్పం ఆయువు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు యోగం నేర్చుకుంటారు పిల్లలైన మీరు ఇక్కడకు యోగం లేక స్మృతిని నేర్చుకునేందుకు రాలేదు సన్ముఖంలో మురళీ వినేందుకు ఇచ్చటకు వస్తారు మురళి అయితే చాలా ప్రియంగా ఉంటుంది యోగం అయితే మీరు ఎక్కడైనా కూర్చుని చేయగలరు పరీక్షల సమయం దగ్గరికి వచ్చినప్పుడు విద్యార్థులు ఎక్కడ ఉన్నా బుద్ధిలో పరీక్షకు సంబంధించిన విషయాలే తిరుగుతూ ఉంటాయి ఇచ్చట మీ చదువు జ్ఞానము యోగము రెండు కలిసి ఉన్నాయి చదివించే వారిని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది నన్ను ఒక్కర్నే స్మృతి చెయ్యండి అని తండ్రి అంటున్నారు కృష్ణుని పేరు పొరపాటుగా వేసేశారు సన్యాసులు మొదలైనవారైతే కృష్ణుని స్మృతి చేయరు అయితే మనమనా భవ అన్నది ఎవరు తత్వము లేక బ్రహ్మము అయితే ఈ మాటలు అనలేదు తండ్రి ఈ నోటిని ఆధారంగా తీసుకుని అంటున్నారు పిల్లలు మామేకం యాద్కరో కృష్ణుడు ఎలా చెప్తాడు కృష్ణుని ఆత్మ ఎవరిలోనైనా ప్రవేశించి చెప్పటం కూడా జరగచాలదు ఈ పాయింట్లన్నీ బుద్ధిలో ధారణ చేయాల్సి ఉంటుంది తర్వాత అర్థం చేయించాల్సి వస్తుంది కాంగ్రెస్ వారు ఎంతో గట్టిగా మాట్లాడుతూ ఉండేవారు వారి నాయకుడు బాపూజీ ఆయన శారీరక బాపూజీ కానీ వీరు ఆత్మీక తండ్రి అందరికీ గాంధీజీ తండ్రిగా అవ్వలేరు శివబాబా అందరికీ తండ్రే కదా బ్రహ్మ కూడా తప్పకుండా తండ్రి అవుతాడు కానీ ఈ విషయము ఈ సమయంలో కేవలం మీకు మాత్రమే తెలుసు పూర్తి ప్రపంచమైతే ఒప్పుకోదు ఎందుకంటే వారికి అర్థం కాదు ఇచుట మనం బాపూజీ అని నిరాకార శివబాబాను అంటాము వారు అందరికీ తండ్రి పిల్లలకు చాలా పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆత్మ గురించి అప్పుడప్పుడు పరమాత్మ గురించి అప్పుడప్పుడు శాస్త్రాల గురించి అర్థం చేయిస్తూ ఉంటారు భారతదేశంలో లెక్కలేనన్ని శాస్త్రాలున్నాయి ఇతర ధర్మాల వారికైతే ఒకే శాస్త్రం ఉంటుంది కానీ ఇక్కడ అనేక శాస్త్రాలున్నాయి ఇక్కడ శిష్యులు కూడా వినేదంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు వారికి లక్ష్యం అంటూ ఏమీ లేదు ఉదాహరణకి రాధాస్వామి మార్గం వారు పేరేమో రాధాస్వామి అని పెట్టుకున్నారు రాధకు స్వామి అయితే కృష్ణుడు వాస్తవానికి భారతీయులు కృష్ణుని ఏ రూపంలో భావిస్తున్నారో అతడు అలా లేనే లేడు రాధా ఏమో కుమారి కృష్ణుడు కుమారుడు అప్పుడు కృష్ణుని స్వామి అని ఎలా అంటారు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యాక స్వామి అని అనవచ్చు బాల్యంలో పరస్పరం ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు కావున అప్పుడు అతడు పక్కా స్వామి ఏమి కాడు చాలామంది నిశ్చితార్థాన్ని కూడా తెంచేస్తారు ఇప్పుడు లక్ష్మీనారాయణులు చూపిస్తారు కానీ నారాయణుని తండ్రి పేరు ఏమిటి ఎప్పుడూ తెలిపి ఉండలేదు కృష్ణుని తల్లిదండ్రులను చూపిస్తారు రాధా తల్లిదండ్రులు వేరు కృష్ణుని తల్లిదండ్రులు వేరు రాధా ఒకే ప్రదేశానికి కృష్ణుడు మరో ప్రదేశానికి చెందినవారు సత్యుగంలోని విషయాలన్నింటినీ అగడం బగడం అంటే అర్థం లేకుండా కలిపేయటం చేసేసారు లక్ష్మీనారాయణుల తల్లిదండ్రుల పేర్లు ఏవి నారాయణుని జన్మ ఎక్కడా రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు తండ్రి అంటున్నారు భక్తి మార్గపు సామాగ్రి ఎంతో విస్తారమైనది జ్ఞాన మార్గంలోనైతే కేవలం బీజంను తెలుసుకోవలసి ఉంటుంది బీజం గురించిన జ్ఞానం ద్వారా మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఉన్నతో ఉన్నతమైన భగవంతుడు పరంధామంలో నివసిస్తారని మీకు తెలుసు ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ విష్ణు శంకర్లు మాత్రమే ఉంటారు బ్రహ్మ విష్ణువు వీరిరువురు పునర్జన్మలోనికి వస్తారు శంకరుడు పునర్జన్మ తీసుకోడు శివబాబా ఎలా సూక్ష్మమైనవారో అలా శంకరుడు కూడా సూక్ష్మమైన వాడే అందుకే వారు శివశంకరులను కలిపేశారు కానీ నిజానికి వారు వేరువేరుగా ఉంటారు కదా శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన శంకర్ని ద్వారా వినాశనము చేయిస్తారు బ్రహ్మనే విష్ణువుగా అవుతాడు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు తతత్వం మీరు కూడా దైవీ కుటుంబం వారు కదా తండ్రి ఇప్పుడు మీకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు అయితే ధారణ చేసేవారు నంబర్ వారుగా ఉన్నారు కల్పక్రితం ఎవరు ఏ పదవి పొందుకున్నారో అదే పురుషార్థం ఇప్పుడు నడుస్తూ ఉంది పురుషార్థం చేయకుంటే ప్రాలబ్దం తయారవ్వదు పురుషార్థం ద్వారా కల్పక్రితం కూడా వీరు ఇంత పురుషార్థం చేశారని అర్థం చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు రుద్రమాల విష్ణుమాల మహిమ చేయబడతాయి కానీ బ్రాహ్మణుల మాల లేనే లేదు ఎందుకంటే వారు పురుషార్థులు ఈరోజు బాగా నడుస్తూ ఉంటారు రేపు మాయ యొక్క తుఫాన్తో పడగొడుతుంది రుద్రమాలలోని పూసలుగా అయి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది బ్రాహ్మణులైతే పురుషార్థులు ఈరోజు రీతిగా నడుస్తూ ఉంటారు రేపు దిగచారి క్రింద పడిపోతారు మాల అనేది తయారవ్వదు ఇంతకుముందు మాల తయారు చేసేవారు మూడు నాలుగు నెంబర్లో వచ్చేవారు కూడా ఈరోజు లేరు ఇది యుద్ధ మైదానము కదా ఏ విషయము అర్థం కాకపోయినా అడిగి తెలుసుకోండి ఎందుకంటే మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాలి ఖచ్చాగా ఉన్నవారు తికమక పడతారు బ్రాహ్మణుల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు మాయా తుఫాన్లు చాలా వస్తాయి వాటిపై విజయం ఎలా పొందుకోవాలి అని కొంతమంది అడుగుతారు టీచరుకు అనుభవం లేకుంటే ఎలా అర్థం చేయించగలరు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ మాయా తుఫాన్లు స్వప్నాలు మొదలైనవన్నీ వస్తాయి ఎంతవరకు జ్ఞానంలో సంపూర్ణ ఉన్నత రాదో ఎంతవరకు జ్ఞానంలో సంపూర్ణ ఉన్నత స్థితి రాదో కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు ఈ సమయంలో ఎన్నో వస్తాయి ఎంతవరకు జ్ఞానంలో సంపూర్ణ ఉన్నత స్థితి రాదో కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు ఈ సమయంలో ఎన్నో వస్తాయి వయోవృద్ధులను ఇంకా యవనులుగా చేసేస్తాయి కొత్త కొత్త విచిత్రమైన ఆశలు ప్రకటన అవుతాయి ఇటువంటి ఆలోచనలు వచ్చేవే కావని అంటారు అరే మీరిప్పుడు యుద్ధ మైదానంలోనికి వచ్చారు కదా ఈ మందుతో లోపలి వ్యాధులన్నీ బయటకు వస్తాయని వైద్యులు అంటారు బాబా అన్నిటిలో అనుభవం ఉన్నవారు అన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు వీటివలన కొద్దిగా కూడా భయపడరాదు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏమేమో జరుగుతున్నాయి దీనికంటే భక్తిలో ఉన్నప్పుడే బాగుండేదని కొందరు అంటారు అలా అనిపిస్తే భలే భక్తిలోకి పొండి అని బాబా అంటారు అచ్చట మీకు ఈ తుఫాన్లు రావు బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు ప్రతిరోజు వినేవారి బుద్ధిలో ధారణ పూర్తిగా జరుగుతుంది ముఖ్యమైనది జ్ఞానంతో పని జ్ఞానం తీసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి మీకు మురళి లభిస్తూ ఉంటుంది సైన్యంలో మురళి చదవరాదని ఏమీ నియమం అనేది ఉండదు సైన్యంలో ఉండేవారు బైబిల్ గురుగ్రంథం చదవకూడదని అనరు అన్నీ చదువుతారు వారి మందిరాలు కూడా ఉంటాయి మురళి ఎక్కడున్నా లభిస్తుంది అయినా లక్ష్యము మీకు లభించింది కదా సేవలో ముఖ్యమైన విషయము తండ్రి పరిచయంను ఇవ్వటం మమ్మల్ని చదివించేవారు జ్ఞానసాగరులైన గాడ్ ఫాదర్ అని నిశ్చయము మొదట కూర్చోవాలి అప్పుడు అన్ని ఇతర విషయాలు అర్థం చేసుకోగలరు గాడ్ ఫాదర్ ఎలా వచ్చి చదివిస్తారో ఎవ్వరికీ తెలియదు భగవాను వాచా అని రాయబడి ఉంది వారి పేరు శివుడు వారు పరమాత్మ కదా పర్మా అనగా సుప్రీం పరంధామంలో అయితే అందరూ ఉంటారు ఆత్మల్లో కూడా సుప్రీం పాత్ర ఎవరో ఒక్కరికి ఉంటుంది కదా వారిని క్రియేటర్ డైరెక్టర్ ముఖ్య యాక్టర్ అని అంటారు వారు రచయిత చేసి చేయించేవారు అంతేకాక వారు పాత్రధారిగా కూడా అవుతారు ఇతనిలో ప్రవేశించి పాత్రను అభినయిస్తారు దానివలన భారతదేశం స్వర్గంగా అవుతుంది అత్యంత ఉన్నతమైన తండ్రి శివబాబా వచ్చారు వచ్చి ఏం చేశారు కొద్దిగా కూడా తెలియదు కల్పము ఆయువును చాలా ఎక్కువగా చేశారు తండ్రి అంటున్నారు నేను కలియుగ అంతిమంలో సత్యుగ ఆదిలో తప్పకుండా రావాల్సి ఉంటుంది లక్ష్మీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది పావన ప్రపంచం ఉండేది మనమే పావనంగా ఉండి తర్వాత మనమే పతితంగా అయ్యాము ఉన్నతమయ్యే కళ మరియు దిగచారే కళ ఎలా జరుగుతుంది ఇప్పుడు ఇదంతా మీ బుద్ధిలో ఉంది తండ్రి అంటున్నారు పిల్లలు అందరికీ తండ్రి పరిచయంను ఇస్తూ ఉండండి మన తండ్రి స్వర్గ రచయిత అందువలన మనకు తప్పకుండా స్వర్గ సామ్రాజ్యాధికారం లభించాలి భారతదేశానికి ఒకప్పుడు ఈ పదవి ఉండేది కానీ ఇప్పుడు లేదు అందుకే భగవంతుడు తప్పకుండా రానే రావలసి వస్తుంది భారతదేశమే శివబాబా జన్మస్థలము వారు వచ్చి మిమ్మల్ని స్వర్గవాసులుగా చేశారు ఇప్పుడు మీరది మర్చిపోయారు ఇది మరుపు జ్ఞాపకాల ఆట ఈ జ్ఞానం మర్చిపోయినందున మళ్ళీ దిగచారే కలలోకి వచ్చేస్తారు క్షణ మాత్రంలోనే జీవన్ముక్తిని పొందుకోవటం ఉన్నతమయ్యే కళ జీవన బంధనంలో ఎంత సమయం ఉండినారు జీవన బంధనానికి ఎంత సమయం పట్టింది ఈ విషయాలు శాస్త్రాలలో లేవు చనుకుని విషయం ఉంది కదా తండ్రి అంటున్నారు చదివిందంతా మర్చిపోండి తండ్రి టీచర్ సద్గురు అన్నీ నేనే ఇరవై ఒక్క జన్మలకు మీకు వారసత్వంను ఇస్తాను అయినా అహో ఓ మాయా నీవు నా పిల్లలను శ్మశానవాసులుగా చేస్తావు శివబాబా స్వర్గవాసులుగా చేస్తారు మాయ చాలామంది పిల్లలను మోసగిస్తుంది ఎందుకంటే శ్రీమతంపై మంచి రీతిగా నడుచుకోరు అచ్చా మధురాది మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి మురళిని ప్రతిరోజు తప్పకుండా చదవాలి మాయా తుఫాన్లకు భయపడరాదు ఎటువంటి మోసం నుండి అయినా రక్షించుకునేందుకు శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి రెండు చదువు యోగము జ్ఞానము రెండు కలిసి ఉన్నాయి అందువల్ల చదివించే తండ్రిని స్మృతి చేయాలి నిశ్చయబుద్ధి గలవారి గాయి ఇతరులు తయారు చేయాలి తండ్రి పరిచయంను అందరికీ ఇవ్వాలి బాబా వరదానమిస్తున్నారు అకాల సింహాసనంపై కూర్చుని కర్మేంద్రియాలతో సదా శ్రేష్ఠ కర్మలు చేసే కర్మయోగి భవ విస్తారము ఎవరైతే అకాల సింహాసనాధికారిలో అనగా స్వరాజ్య అధికారులు మరియు తండ్రి వారసత్వం యొక్క రాజ్య భాగ్య అధికారులుగా ఉన్నారో వారే కర్మయోగులు ఎవరైతే సదా అకాల సింహాసనంపై కూర్చుని కర్మలు చేస్తారో వారి కర్మలు శ్రేష్టంగా ఉంటాయి ఎందుకంటే అన్ని కర్మేంద్రియాలు లా మరియు ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి ఒకవేళ ఎవరైనా సింహాసనంపై లేకుంటే లా మరియు ఆర్డర్ను నడిపించలేరు కనుక సింహాసనాధికారి ఆత్మ సదా యథార్థ కర్మ మరియు యథార్థ కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం తినేవారిగా ఉంటారు వారికి సంతోషం కూడా లభిస్తుంది శక్తి కూడా లభిస్తుంది ఈరోజు స్లోగన్ ఎవరికైతే బ్రాహ్మణ కల్చర్ ప్రియంగా ఉంటుందో వారే బాబాకు ప్రియమైనవారు అచ్చా ఓం శాంతి